బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రారంభమయ్యాయి సిఎల్పి సమావేశాలు. సిఎల్పి నేతను ఎంపిక చేయనున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోనుంది ఏఐసిసి పరిశీలకులు. సిఎల్పి సమావేశం తర్వాత అభ్యర్థిని ప్రకటించనున్నారు ఏఐసిసి. ప్రక్రియ ముగిసిన అనంతరం గవర్నర్ ను కలవనున్నారు కాంగ్రెస్ బృందం. అయితే సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ సర్కార్లో ఉండే నేతలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతల చుట్టూ కాంగ్రెస్ రాజకీయం తిరుగుతోంది. ఉదయం పార్క్ హయత్ లో డీకే శివకుమార్ తో టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. అయితే సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ఉండబోతుంది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ 360 చీఫ్ ఎడిటర్ గోపరాజు అందిస్తారు. గోపరాజు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల సంఖ్య ఎక్కువ, అయితే కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది? దీనిపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చింది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు సీఎం అవుతారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా నెలకొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడా? బట్టి విక్రమార్క అవుతాడా? ఉత్తమ్ కుమార్ అవుతాడా? దుద్దిల్ల శ్రీధర్ బాబు అవుతాడా? దామోదర్ రాజనరసింహ అవుతాడా? పొన్నం ప్రభాకర్ అవుతాడా? సీతక్క అవుతారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉంటూనే ఉంది. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది ఇక్కడ మొన్నటికి మొన్న మనం కర్ణాటకలో చూసాం. కర్ణాటకలో గెలిచిన తర్వాత 4 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది స్పష్టమైనటువంటి ఇండికేషన్ వచ్చింది. అయితే సహజంగానే సిఎల్పి సమావేశం జరుగుతుంది. సిఎల్పిలో ఏకవాక్య తీర్మానం జరుగుతుంది. ఏకవాక్య తీర్మానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏఐసీసీ తీసుకునేటువంటి నిర్ణయానికి ఎమ్మెల్యేలుగా తామంతా కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇదే ఏకవాక్య తీర్మానంతో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఒక ఏఐసీసీకి అందిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇక్కడ సీఎం రేస్లో చాలా మంది అభ్యర్థులే ఉన్నారు. సీఎం రేస్లో తెలంగాణ ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ప్రధానమైన రేస్లో ఉంది రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళంతా కూడాను సీఎం రేస్లో ఉన్నారు. వీళ్ళలో ఎవరో ఒకరిని సీఎం చేయాలి కాబట్టి సిఎల్పి నేతగా ఎన్నుకుంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అయితే ఈ ఎమ్మెల్యేల ఎన్నిక అంటే అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి నిర్ణయానికి తమ అభిప్రాయాలు తాము చెప్తారు.
కానీ అభిప్రాయాలను క్రోడీకరిస్తూ ఏఎన్సీసీ పెద్దలుగా దూతలుగా వచ్చినటువంటి డికే శివకుమార్ నేతృత్వంలోని బృందానికి ఒక ఏకవాక్య తీర్మానాన్ని పంపిస్తారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది, ఢిల్లీలో సంప్రదింపులు జరుగుతుంది. అంటే ఇక్కడ సీఎం గా ఎవరున్నా సరే మిగిలిన నాయకులంతా కూడా కోఆపరేట్ చేసే విధంగా అధిష్టానం సంప్రదింపులు చర్చలు జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక సీఎం అయితే మిగిలిగా ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి వెంకట రెడ్డి గానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ, బట్టి విక్రమార్క గానీ, దుర్దిల శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, సీతక్క, ఇక మిగతా వాళ్ళందరూ కూడా, అంటే సీతక్క కాకపోయినా మిగిలిన ఇప్పుడు నేను చెప్పినటువంటి నాయకులందరినీ కూడా కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఎందుకంటే పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ స్పష్టమైనటువంటి అధికారం కూడా వచ్చింది, మెజారిటీ వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ దాటి నెంబర్ వచ్చింది కాబట్టి అందరికీ కూడాను కాంగ్రెస్ పార్టీ సీఎం అవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవ్వాలని అందరూ కూడా కోరుకోవడంలో తప్పు లేదని చెప్పేసి ఆ పార్టీ నేత ఒకరు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో సీఎం అవ్వడానికి అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో చాలా మంది గెలిచారు కూడా నిన్నటి ఎన్నికల్లో. కాబట్టి ఈ సీఎం అభ్యర్థి ఎవరు అనేది మానే మాత్రం దానికి తెరబట్టడానికి మరికొద్ది గంటల సమయం అయితే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టే సీఎం ఎవరు అని ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈ జాతీయ పార్టీలో ఒక ప్రొసీజర్ ప్రకారం వెళుతుంది, ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఇక్కడ సిఎల్పి లీడర్ని ఎన్నుకోవాల్సి ఉంటే ఆ సిఎల్పి లీడర్ ఎవరని, ఆ సిఎల్పి లీడరే ముఖ్యమంత్రి అవుతారు. సో ఆ సిఎల్పి లీడర్ ఎవరనేది ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఆ ఎమ్మెల్యేల అభిప్రాయం అంతా కూడా ఇండివిజువల్ గా మాట్లాడతారు. కొన్ని చోట్ల బహిరంగంగా అనే సమావేశంలో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒపీనియన్స్ ను బట్టే ఏఐసీసీ తనకున్నటువంటి ఒపీనియన్ ఒకటి ఉంటుంది. అంటే ఈక్వేషన్స్ ఉన్నాయి, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలి. అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలి అంటే ఖచ్చితంగా 30 వరకు కూడా టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అండ్ తెలంగాణలో. సో ఈ 30 పార్లమెంటు స్థానాలు సాధిస్తేనే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అటు నార్త్ లోను మిడిల్ ఇండియాలో కూడాను ఎక్కువ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా అధికారంలో కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రేపు జరగబోయే మరో 4-5 నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇప్పటి అభ్యర్థి ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికకి ఇక్కడ ఒకవేళ ముఖ్యమంత్రి కనుక రేవంత్ రెడ్డి అయితే మాత్రం పిసిసి అధ్యక్షుని మారుస్తారు. పిసిసి అధ్యక్షుడిగా ఎవరుంటారు ఎందుకంటే ఈ పిసిసి అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంలు, సీఎంలు, అదేవిధంగా స్పీకరు, చీఫ్ విప్లు ఇవన్నీ కూడాను కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్లు అందరూ కూడా చాలా సీనియర్లు ఉన్నారు. ఈసారి గెలిచిన వాళ్ళు చాలా మంది సీనియర్లు గెలిచారు. వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయాలి, ఎవరిని కూడా నొప్పించకూడదు. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఒకటి చూడాలి, రిలీజియన్ ఈక్వేషన్, అంటే వాళ్ళ కులాల వారిగా ఈసారి అత్యధికంగా రెడ్లు ఎక్కువ మంది గెలిచారు. అదేవిధంగా జిల్లాల వారీగా వాళ్ళకి మంత్రి పదవులు కూడా కేటాయించాలి ఆయా సామాజిక వర్గాలకు అనుగుణంగా. సో ఆ ఈక్వేషన్ లో కొన్ని జిల్లాలలో మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రి పదవా లేకపోతే సీఎం ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని కూడా నడుస్తాయి. కొంతమంది పార్టీ చీఫ్ విప్ పదవి ఉంటుంది, అదేవిధంగా విప్పుగా ఒక ముగ్గురిని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే టికెట్ రాని వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా ఎమ్మెల్సీ తీసుకోవాలి, మంత్రి పదవి ఇవ్వాలా. సో ఇవన్నీ కూడా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా క్రోడీకరించిన తర్వాత, లెక్కలు వేసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడరు, అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎంల విషయంలో ఒక అభిప్రాయానికి వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రొసీజర్ అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో అనాదిగా అనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఇది. దీన్ని కాదని చెప్పేసి ఇవాళకి ఇవాళ్ళే సిఎల్పి లీడర్ గా ఇక్కడే ఎన్నుకొని ఇమీడియట్ గా సాయంత్రానికి ప్రమాణ స్వీకారం అయితే ఉండే అవకాశం దాదాపుగా లేదని చెప్పేసి కొద్దిసేపు క్రితం బట్టి విక్రమార్క గాని, దుద్దిల శ్రీధరబాబు గాని ఆయన కలిసినప్పుడు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో ఏ రకంగా చూసినా సరే అందరూ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థినే పిసిసిగా సిఎల్పిగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కూడా భారీ స్థాయిలో ఏం లేదు, కేవలం 4-5 సీట్లు ఎక్కువ మెజారిటీ మాత్రమే ఉంది. కాబట్టి ఈ 4-5 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సిన సందర్భం ఇది. ఇక్కడ ఎటువంటి తప్పటడి చేసినా అది పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉన్నది. కాబట్టి పార్టీకి నష్టం చేకూరకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని
ఏసీసీ తీసుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా భావిస్తున్నాయి. ఇందులో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. మరోవైపు బట్టి విక్రమార్కను కూడా సీఎల్పీ నేతగా ఆయన ఎన్నుకోవాలి. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో పాదయాత్ర చేశాడు. అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉండేవాడు నోటి అంటే టంగ్ స్లిప్ కానటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీకి లాయల్ గా ఉన్నాడు. వరుసగా విజయాలు సాధిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్సీగా గెలిచాడు, తర్వాత ఎమ్మెల్యేగా 3 సార్లు, ఇది 4వ సారి గెలవడం. సో ఈ రకంగా వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి బట్టి వైపు ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ 15 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ రకంగా ఉండదు, ఇప్పుడు అధికారానికి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఒక్కడిగా ఎదుర్కొన్నాడు, మొత్తం సీనియర్లందరినీ కలుపుకొని పోవడం ఒకటి ప్లస్ పాయింట్ అయింది. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఓడించడం చాలా కీలకమైన, తాను ఓడినప్పటికీ కూడా కేసీఆర్ ని ఓడించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రని రేవంత్ రెడ్డి పోషించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నైతే రేపటి నింపారనుకోవచ్చు. ఆ జోష్ కొనసాగాలంటే ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఆయన అభిమానులు కోరుతున్నారు. మరోవైపు ఇక్కడ వర్గాలంటూ ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు కూడాను అధికార పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్గమే అందరూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ గత 15 నెలల క్రితం ఏదైతే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అవుతున్నాయో అవైతే ఇప్పుడు బహిరంగంగా మాత్రం రావట్లేదు. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఎవరికి వాళ్ళు తమకు మంత్రి పదవి రావాలి, ముఖ్యమంత్రి పదవి రావాలి, డిప్యూటీ సీఎం పదవి రావాలని ఎవరికి వాళ్ళు అంచనాలు అయితే వేస్తున్నారు. ఈ అంచనాలను మరి ఏఐసీసీ ఏ మేరకు తీస్తుంది, ఏ రకమైనటువంటి ఈక్వేషన్స్ వేసి వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తుంది, ఈ అకామిడేషన్ లో ఎవరిని కూడా నొప్పించకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి ఏఐసీసీ పరిస్థితుల్లో డిక్కీ శివకుమార్ అనే టీం మీద ఉంది. అదేవిధంగా ఏఐసీసీ సూచించిన విధంగా కాంప్రమైజ్ అవి ముందు ప్రభుత్వాన్ని నడపాలి, ఇక్కడ మంచి పేరు తీసుకురావాలి, రేపొద్దున పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలు తీసుకురావాలంటే ఇప్పుడు యూనిటీగా కనపడాలి. రెండోది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీల అమలు ఇమీడియట్ గా చేయాలి. మొదటి కేబినెట్ సమావేశంలో ఈ 6 హామీలకు ఆమోదయోగం తెలపాలి, దానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా పోర్ట్ఫోలియోల విషయంలో కూడా చాలా కీలకం కానీ ఈసారి చాలా మంది కొత్త వారు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని మంత్రి పదవాల్సింది. అదేవిధంగా క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ ఉంటుంది. సో ఎన్ని రకాల వాట్సాప్లలో చాలా సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి కేబినెట్ వీళ్ళే అని చెప్పేసి తిరుగుతుంది. కానీ ఇవేమీ కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా కట్టుబడి ఉండాలి, ఉండకూడదు. అదేవిధంగా అదే ఏకవాక్య తీర్మానం ద్వారా సీఎల్పీ లీడర్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ప్రమాణ స్వీకారం కానీ మిగతా కార్యక్రమాలు ఉంటుంది. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే కాబట్టి సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు భావిస్తున్నారు. ఆ రకంగా ఉంటుంది. మొత్తం ఏదైతే ముఖ్యమంత్రి ఎవరున్నా సరే ఏకాభిప్రాయం తీసుకుంటారు, ముఖ్యమంత్రి ఎవరు ఉన్నా మిగిలిన లీడర్ని బుజ్జగించి వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి ఇట్స్ అండ్ బట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది, పార్టీ మరింత ముందుకు వెళ్ళాలంటే ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ప్రస్తుతం హైదరాబాద్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం, ఇక్కడ రాజధానిగా ఉంది. ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే పెట్టుబడులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. మనం గత 10 ఏళ్ల క్రితం చూసాం స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే ఏ రకమైన పరిస్థితి వచ్చింది, కారణంగా చాలా డిస్టర్బెన్స్ జరిగింది, అంతకుముందు కూడా అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే నాన్ స్టేబుల్ గవర్నమెంట్ అంటారు, కానీ ఆ పేరు పోగొట్టాలంటే ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఆ ఉండే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన అడుగులు వేస్తుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. కానీ సీఎల్పీ విషయంలో మాత్రం, సీఎల్పీ లీడర్ని ఎన్నుకునే విషయంలో మాత్రం అందరి అభిప్రాయాలు తీసుకుని అందరి ఆమోదయోగ్యంతో ఏఐసీసీ ఈక్వేషన్స్ తో కలగలిపి నాయకుడిని ఎన్నుకునే అవకాశం అయితే లేకపోలేదు లావణ్య. రైట్, థ్యాంక్ యూ గోపరాజు.